అందరికి వందనాలండి. అన్న బెనహర్ గారికి 47వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషించదగ్గ రోజు, ఎందుకంటే విశ్వాసంలో విశ్వాసయాత్రలో యోధుల మధ్య ఒక సింహంలాగా క్రైస్తవ బిడ్డ అన్న ఉండడం చాలా సంతోషంగా ఉంది. క్రైస్తవ లోకానికి బెనహర్ అన్న అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగిస్తున్నటువంటి వ్యక్తి అన్న బెనహర్ గారు. అన్న గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని నేను అనుకుంటాను, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా దైవికమైనటువంటి ప్రేరేపణలో పెరగకపోయినప్పటికీ కూడా దైవికమైన కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. ఆ యొక్క విశ్వాసంలో, ఆ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మరి ఆ బిడ్డని ఇంతవరకు నడిపించారు. మరి రక్షణ టీవీని ఏర్పాటు చేయకముందు సోనిక్ విజన్ అనే టీవీ ఛానల్ని ఈ యొక్క సిటీకి మాత్రమే పరిమితమైనటువంటి సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడి రక్షణ టీవీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రపంచమంతా కూడా మరి నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణార్థమై బిడ్డను పావుగా వాడుకుంటున్నందుకు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మరి ఈ రోజున ఆయన ఒంటరిగా ప్రారంభించినటువంటి యొక్క రక్షణ టీవీ ఛానల్ని దేవుడు ఇంతగా ఆశీర్వదించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అదే రకంగా అన్న మీరు ఒంటరిగా లేరు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క ప్రార్థన సహాయంతోనే మీరు ముందుకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా అంచెలంచెలుగా మీరు ఎదగాలని, దేవుని మహిమార్థమై మీరు ఇంకా ముందుకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే రకంగా అక్క కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే రక్షణ టీవీ నడిపింపులో అక్క యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా మరి ఈ యొక్క రక్షణ టీవీ యాజమాని అంతటి కూడా తరపున, మా కుటుంబం తరపున, నా తరపున, ఇక్కడ చేరి వచ్చినటువంటి సహోదరులు సహోదరుల యొక్క తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు అన్న బెనహర్ గారికి తెలియజేసుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ.